బిగ్ బాస్ షోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఓ వెలుగు వెలిగిన సెలబ్రిటీ అంటే కేవలం రాహుల్ సిబ్లిగంజ్ మాత్రమే అనుకుంటా. మీకు గుర్తుందా, షోలో ఒకసారి పాట పాడమంటే ఐ కాంట్ సింగ్ అని వెళ్ళిపోతుంటే మిగతా హౌస్ మేట్స్ అందరూ నువ్వు ప్రొఫెషనల్ సింగర్, పాడకపోతే నీ ఇజ్జత్ పోతుంది అని అన్నారు. అలాగే హౌస్ లో ఇనాక్టివ్ గా లేజీగా ఉన్నాడనే విమర్శ కూడా వచ్చింది. కానీ టికెట్ టు గ్రాండ్ ఫినాలే గెలుచుకున్నాడు, ఆ తర్వాత షో విన్నర్ కూడా అయ్యాడు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు సాంగ్ పాడడం, ఆ సాంగే ఆస్కార్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అవ్వడం, ఇదొక ఎత్తు అయితే ఆస్కార్ స్టేజ్ మీద పాట పాడే అవకాశం రావడం ఇంకొక ఎత్తు. అండ్ ఈ సాంగ్ ఆస్కార్ గెలుచుకోవడం నిజంగా గ్రేట్. దర్శకేంద్రి సినీ స్వర్ణోత్సవం సౌందర్య లహరి ఎంత మంది గుర్తుంది. ఆ ప్రోగ్రామ్ లో ఎంఎం కీరవాణి గారు రాహుల్ సిబ్లిగంజ్ ని స్పెషల్ గా మెన్షన్ చేశారు, ఇతనికి మనం ఛాన్స్ ఇద్దామని. అన్నట్టుగానే ఆయన తన తర్వాత సినిమాల్లో పాడే అవకాశం ఇచ్చారు. అండ్ అందుకు తగ్గట్టుగానే రాహుల్ సిబ్లిగంజ్ తన పేరు నిలబెట్టుకున్నారు. సో మళ్ళీ చెప్తున్నా,